శుక్లాం భరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ సర్వభిజ్ఞ ఉపశాంతయ్ ఓం శ్రీ కృప్యో నమ అండి నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అదృష్టము మూడు రాసులలో ఎక్కువగా కనిపిస్తుందండి వీటికి ఈ సంవత్సరం కనుక చూసినట్టయితే డిసెంబర్ మాసాన్ని కనుక మనం పోల్చి చూస్తే ఈ ప్లవనామ సంవత్సరం దాటినట్టయితే రెండు వేల ఇరవై రెండు స్వస్తిశ్రీ శుభకృతు నామ సంవత్సరం ఈ శుభకృతు నామ సంవత్సరం అన్నది కూడా చాలా అత్యద్భుతమైనటువంటి నామ సంవత్సరం అండి ఎందుకంటే ఈ సంవత్సరంలో నీరసాధిపతి మరియు రాజు శనిగా ఉన్నారు వ్యవహరిస్తున్నారు మరి అటు చూస్తే మంత్రి గురువుగా బాధ్యతలు స్వీకరించారు సైన్యాధిపతి కానీ ఆర్గాధిపతి కానీ మేఘాధిపతి కానీ బుధుడు వ్యవహరి వ్యవహారికంగా ఉన్నాడండి ఈ మూ ఈ యొక్క సైన్యాధిపతిగా ఆర్ఘాధిపతిగా మేఘాధిపతిగా తర్వాత ఈ శుభకృత నామ సంవత్సరంలో సస్యాధిపతి రవి ధాన్యాధిపతి శుక్రుడు నీరసాధిపతి కుజుడు వ్యవహారికంగా తీసుకున్నారు అంటే ఈ లైన్ బాగుందండి చాలా ఎక్సలెంట్ ఇప్పుడు శని భగవానుడే రాజుగా ఉన్నాడంటే అది ఎంత గొప్ప విషయం అండి అంటే అప్పుడు ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంది ఖచ్చితంగానండి శ్రీకృష్ణదేవరాయల కాలంలో అప్పుడు ధర్మం నాలుగు పాదాలను నడుస్తుందని ఒక చిన్న ఉదాహరణ రాజుగారి దగ్గరికి ఇద్దరు రైతులు వచ్చారు రైతులు వచ్చి అయ్యా మరి నేను రామయ్య నాకు పొలం అమ్మాడు నాకు వారి పొలం దుల్లుతుంటే నాకు లంకబిందెలు బయటపడినాయి నేను రామాయణం నీ బిందెలు నువ్వు తీసుకో అని చెప్పేస్తే నేను పొలాన్ని అమ్మాను దాంట్లో ఉన్న ఏదైనా నీకే చెందుతుంది అది నాకు వద్దు నీకు పొలాన్ని అమ్మినప్పుడు ఆ పొలంలోనే నాకు అవి వచ్చాయి కాబట్టి అవి నువ్వే తీసుకో అంటే ఈ సోమయ్య ఏం చెప్పాడంటే లేదు లేదు నాకు నువ్వు ఒక పొలమే అమ్మావు కానీ పొలంలో ఉన్నటువంటి బిందెలు నాకు ఇవ్వలేదు అది నువ్వే తీసుకోవాలని ఇట్లా వాగ్వివాదం జరుగుతుంది ఈ ఇద్దరు కాస్త రాజు దగ్గరికి వెళ్తారు వెళ్తే ఏంటి విషయం అంటే సరే ఇది పరిస్థితి అంటే అప్పుడు రాజు సంతోషపడ్డాడు శ్రీకృష్ణదేవరాయ ఆహా ఏంటి ఈ సామ్రాజ్యంలో ఇంత నిజాయితీ పరులు నా రాజ్యంలో ఉన్నారు నాకు చాలా సంతోషం అని చెప్పేసి ఏం చేయాలనో అర్థం కాలేదు అతనికి మరి ఎవరికి ఏం చెప్పాలనో అర్థం కాలేదు సరే నేను రాజ్యాధికారం చేపట్టిన కాబట్టి నాకు ఒక పది రోజులు టైం ఇచ్చేసి ఆ పది రోజుల తర్వాత మీరు ఇద్దరు మళ్ళీ రండి అని చెప్పారు అప్పుడు రాజుగారి దగ్గరికి పది రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరు వస్తారు వచ్చినప్పుడు వీళ్ళ వాదన తారుమారుగా ఉంటుంది తారుమారుగా అంటే ఆ రామయ్య పొలం అమ్మాడు నాకు ఆ పొలంలో ఉన్నటువంటి లంక బిందెలు తనకివ్వను నేను నేనే తీసుకుంటాను ఎందుకంటే నాకు పొలంతో పాటు ఆ లోపల ఉన్నటువంటి బిందెలు కూడా నాకే వచ్చినాయి నేను అని నేను తీసుకుంటానవి అని రివర్స్గా చెప్తారు అయితే శ్రీకృష్ణదేవరాయ కాలంలో అప్పుడు ఆ శ్రీకృష్ణదేవరాయలు ఏంటి ఒక పది రోజుల క్రితము నిజాయితీగా ఉన్నారు ఇప్పుడు ఏంటి నాకు కావాలని నాకు కావాలని కొట్టుకుంటున్నారు ఏంటి అని మనకు ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి తెనాలి రామలింగాన్ని అడుగుతారు అంటే అప్పుడు తెలాలి రామలింగం ఏం చెప్తారంటే అయ్యా వీళ్ళు ద్వాపర యుగం నుండి కలియుగంలోకి అడుగు పెట్టారు అందుకే వీళ్ళలో మార్పులు జరిగాయి అని చెప్పేసి ఒక ఉదాహరణ రూపంలో చెప్తున్నానండి అంటే ఒక తేదీలు మార్చేటప్పుడు ఆ తీరులలో మార్పు జరిగినప్పుడు కూడా చాలా చాలా మార్పులు జరుగుతాయండి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఒక మనం ఒక ల్యాండ్ పర్చేజ్ చేసామనుకోండి ఆ పర్చేజ్ చేసినప్పుడు ఒక నాలుగు నెలలు టైం పెట్టుకున్నాం అనుకోండి అయితే పర్చేజ్ చేసినాక ఒక రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు అడ్వాన్స్ ఇస్తాం ఆ పది లక్షలు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మూడు నాలుగు నెలల దగ్గర పడినప్పుడు ల్యాండ్ రేట్ అమాంతంగా అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఏదైనా ఫ్యాక్టరీ పడిగాను లేదంటే నా గవర్నమెంట్ సంస్థల బాడు కానీ ఇమీడియట్లీ అమాంతం చేంజ్ అయినప్పుడు వాళ్ళలో మార్పులు జరుగుతూ ఉంటాయి అయ్యో ఏంటి ఇంత తక్కువ కమ్ముకున్నాను ఇలా అలా అని కూడా మార్పులు జరుగుతాయండి అది కామన్గా జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మనకు తేదీలు చేంజ్ అయిన కొద్ది మార్పులు కొన్ని ఒత్తుల వల్ల కూడా వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది ఇట్లా మనం గమనించవచ్చండి ఎందుకంటే ఈ యొక్క తేదీలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నేను చెప్తున్నానండి రెండు నేను చెప్తున్నటువంటి మూడు రాసులు ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అదృష్టం చూస్తే మతిపోవాల్సిందేనండి అసలు తిరుగుండదు వాళ్ళకి ఎందుకంటే మేషరాశి ఇప్పుడు గురువు దీనిలో మేషరాశి కనుక ఈ రెండు వేల ఇరవై రెండు వాళ్ళ అదృష్టాన్ని చూస్తే వాళ్ళు మతి పోగొట్టుకోవాల్సిందే ఎవరైనా కానీ మేషరాశి వారు ఎందుకంటే గురువు వేయంలో ఉన్నాడు ఇప్పుడు శని దశమస్థానం కర్మస్థానంలోనే ఉన్నాడు అంటే తన స్వక్షేత్రంలో రాహు జన్మమి అందు కేతు సప్తమంలో అసలు గ్రేట్ అండి అసలు ఇది ఈ కాంబినేషన్ మేషరాశి వారికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రావడం అనేది కూడా వారి అదృష్టం మతిపోవాల్సిందే ఇంకా ఆ సంవత్సరం చూడండి ఆదయం పద్నాలుగే వేయం పద్నాలుగా రాజపూజ్యం మూడు అవమాన ఆరుగా ఉంది పెట్టుకోండి మేషరాశి వారు ఎక్కడున్నా కూడా రాసి పెట్టుకోండి మీరు ఒక రెండు సంవత్సరాలలో ఒక ఉన్నత స్థాయికి కోటీశ్వరులుగా చూడాలి నేను మీ దగ్గర ఇప్పుడు చిల్లి కావాలేదు నో ప్రాబ్లం ఒక్క అనా పైసా నయా పైస మీ దగ్గర పెట్టుబడికి లేదు నో ప్రాబ్లం వచ్చేస్తుందండి ఆ యోగం మీకు కలుగుతుంది అది ఎలా అని కూడా మీరే గమనించండి కొబ్బరికాయలకు ఒక నీళ్ళు ఎలా వస్తాయండి భగవంతుడి కృప ఆ భగవంతుడు మనల్ని బాగు చేయాలని తన ఆలోచనకు వస్తే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన జీవితం తారుమారైపోతుంది మనల్ని దరిద్రుని చేయాలంటే కూడా తన ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతాయి డబ్బులు ఎంతమందిని చూస్తలేవండి వేల కోట్ల రూపాయలు సంపాదించి తినడానికి తిండి లేకుండా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు బయటపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి చాలా మంది ఉన్నారండి లక్షల రూపాయలు కోట్ల రూపాయలలో వ్యాపారాలు చేసి నష్టపోయి ఉండడానికి ఇల్లు లేకుండా అసలు పిల్లల్ని చదువుకోలేని పరిస్థితుల్లో చదివించలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఎన్ని కుటుంబాలను చూసాం కొంతమంది అయితే సూసైడ్ కూడా చేశారు చేసుకున్నారండి ఆర్థిక ఇబ్బందులు తాలలేక లక్షల కోట్ల రూపాయలు రుణ బాధలలో ఉండి ఐపీలు పెట్టి ఒత్తిడి పెరిగి ప్రెషర్ పెరిగి ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా కొన్ని వేల మంది ఉండొచ్చు మనకు ఇండియాలో వారికి నేను అదే చెప్తున్నానండి మీకు మంచి టైం వచ్చేదండి మేషరాశి వారికి ఇంకా మీరు ఆడిందే ఆట పాడిందే పాట మీరు ధైర్యంగా ఉండండి ఈ ఆ ధైర్యమే మిమ్మల్ని బ్రతికిస్తుంది ఆ భగవంతుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారండి మీరు ఏం కోరుకుంటారు డబ్బులు కాదండి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని కోరుకోండి అంతేనండి దాని మనం సమస్య వచ్చిందంటే ఆ సమస్యకు బాధపడి కృంగిపోతేనే మనం అప అపజయ పాలమ అయిపోతాం జయం ఎక్కడ వస్తే అపజయం పాలవుతాం ఆ సమస్యకు ఘాటుగా స్పందించి నిలబడితే నువ్వు నీదే పైచేయి ఒక కిక్ బాక్సర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు కండలు తిరిగి ఉంటాడు మనిషి అయ్యో వాణ్ణి కొడతామా నా దగ్గర ప్రాణమే లేదు వాణ్ణి నేనేం గెలుస్తాను అని అనుకుంటే నేను తప్పండి బ్రూస్లీ మీకు ఐడియా ఉండొచ్చు బ్రూస్లీ అతను వేటు ఓ నలభై కిలోలు నలభై ఐదు కిలోలు ఉంటాడు మనిషి సన్నగా ఉంటాడు పంచ్ పవర్ చూస్తే నూట ఇరవై కిలోలు పడుతుంది నూట ఇరవై కిలోలు ఒక్కసారి పంచ్ చేస్తే నూట ఇరవై కిలోల పవర్ నూట ఇరవై నుండి నూట యాభై వరకు కూడా పడవచ్చు రెండే రెండు షాట్లు అండి తను ఎప్పుడైనా బాక్సర్ ఉంటే రెండు షాట్లు కనుక ఎంత అయినా కూడా రెండు పంచ్లతోనే నాకౌట్ చేసి పడేస్తారండి క్లోజ్ అంటే మనిషిని చూస్తే మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం అక్కడ ధైర్యంగా కావనుకో అయ్యో వాణ్యం కొడతాము మనమేం గెలుస్తాము వాడి మీద అనుకుంటే తప్పు అది చాలా తప్పు మనకు కావాల్సింది కండలు కాదండి తెలివి తెలివి తెలివితేడలతో పనిచేయండి నాకంటే బాగా బిల్డర్ మంచి బిల్డింగ్లు కడుతున్నాడు కోటీశ్వరుడు అసలు వాడి కింద మనం ఎంత అనుకుంటే తప్పే మీ తప్పే చాలా తప్పు అతనికంటే నేను బాగా కడతాను అనుకోండి ఖచ్చితంగా గట్టి తీరుతారు అతను కూడా ఎక్కడి నుండి వచ్చాడంటే కింది స్థాయి నుంచే కింది స్థాయి నుండి ఆ స్థాయికి ఎదిగాడు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే మీరు చిన్నవాళ్ళు అనుకుంటే తప్పది మీరు పెద్దవాళ్ళే మీరు ఆ స్థాయి వస్తుంది కాలం కలిసి వస్తే ఒక్క గంట జాలండి లైఫ్ మొత్తం తారుమారు అవ్వడానికి నెక్స్ట్ వృచిక రాశి గురువు పంచమ స్థానంలో శని తృతీయంలో రాహు షష్టమంలో కేతువు వ్యయంలో గ్రహ సంచారం చేస్తున్నాయి ఈ సంవత్సరం ఈ శుభకృతు నామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది తదుపరి మిథున రాశి గురువు దశమ స్థానంలో శని నవమంలో రాహు ఏకాదశమంలో కేతు పంచమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తుంది ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉంది సో మిథున రాశి వారు కూడా చాలా చాలా అదృష్టవంతులండి ఎందుకు చెప్తున్నానంటే లైఫ్లో మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఖచ్చితంగా సాధిస్తారండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు డెవలప్మెంట్ అంటే మీదేనండి నేను అదే హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలియజేస్తున్నాను డెవలప్మెంట్ అనేది మీకే కలుగుతుంది ఖచ్చితంగా మీకు వస్తుంది డెవలప్మెంట్ వస్తుంది నా మాట నమ్మండి నేను ఎంతోమంది లేని వాళ్ళను అంటే దారిద్రానికి దిగుబణ బతున్నటువంటి వారు కూడా కోటీశ్వరులుగా చూశానండి మీ నమ్మకంతో నా దగ్గరికి రండి నా దగ్గర కరెక్షన్ తీసుకోండి కరెక్షన్ తీసుకుంటే నీకు కలిసి వస్తుంది కంపల్సరీ నేను చెప్పేదంతా వృధా అనుకుంటే మాత్రం ఆ భగవంతుడు కూడా కాపాడలేడు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఇప్పటి వరకు ఎంతోమంది వచ్చారు అంటే అసలు ఇవన్నీ దూరంగా బ్రతికిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు డబ్బులు పెట్టి ఖర్చులు పెట్టి యాగాలు హోమాలు పెట్టి ఖర్చులు పెట్టి లక్ష లక్షలు అప్పు చేసి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చూద్దాం నేననేది హండ్రెడ్ పర్సెంట్ బాగుపడడానికే మీరు నేను మీరు ఇచ్చే అమౌంట్ అది పెద్ద సమస్య కాదండి మీకు కానీ ఒకసారి చూడండి ట్రై చేయండి ఏం జరుగుతుందో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతో